హలో అండి, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి ఒక సాధువు ఒక ఊరికి వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చొని ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. అది చూసిన ఆ ఊరి వారు, ఇతనెవడో గొప్ప జ్ఞానిలా ఉన్నాడు అని ఆయన చుట్టూ చేరి కూర్చొని ధ్యానంలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడా, తమ తమ బాధలు కోరికలు చెప్పుకొని వాటి పరిష్కారం తెలుసుకొని వెళ్దామని ఎదురు చూస్తూ కూర్చున్నారు. కొంత సమయం గడిచిన తర్వాత ఆ యోగి కళ్ళు తెరిచి తన చుట్టూ కూర్చున్న వారందరినీ చూసి, ఏం కావాలి మీకు అని అడిగి పరిష్కార మార్గాలు చెబుతున్నాడు. ఇంతలో ఒక సంపన్నుడు పెద్ద మొత్తంలో ధనమూట ఒకటి తీసుకుని వచ్చి ఆయనకు ఇచ్చి తనకు మనశ్శాంతి ప్రసాదించమని వేడుకున్నాడు. వెంటనే ఆ సాధువు పైకి లేచి ఆ మూట తీసి భుజముపై పెట్టుకొని ఒక్కసారిగా పరుగు లంకించాడు. ఆ సంపన్నుడు కంగు తిని, ఇదేమిటి, వీడెవడో దొంగ సాధువులా ఉన్నాడు, తను తెచ్చి ఇచ్చిన ధనమూట పట్టుకుని పారిపోతున్నాడు అని ఆ సాధువు వెంబడిపడి పరుగులు పెట్టడం ప్రారంభించాడు. ఆ సాధువు అలా ఆ ఊరిలో సందులు గొందులు వెంబడి ఓ గంట సేపు పరిగెత్తి మరలా తాను మొదట కూర్చున్న చెట్టు వద్దకు చేరుకొని ధనమూట దించి కూర్చున్నాడు. అలా పరుగు పెట్టడంతో అలసిపోయిన ఆ సంపన్నుడు వెనకాలే తను కూడా వచ్చి ఆ చెట్టు క్రింద కూర్చుని, ఏమిటి ఇదంతా, ఎందుకిలా చేశారు అని అడిగాడు. అక్కడ కూర్చుని ఉన్నవారంతా ఈ వింతనే తదేకంగా చూస్తున్నారు, సాధువు గారు ఏమి చెబుతారా అని. అప్పుడు ఆ సాధువు సంపన్నుడితో, నీవు తెచ్చిన ధనమూట నాకు ఇచ్చేసావు కదా, అప్పుడు ఆ ధనమూట ఎవరిది అని అడిగాడు. మీదే కదా స్వామి అన్నాడు ఆ సంపన్నుడు. మరి నాకు ఇచ్చినప్పుడు ఆ ధనమూట నాదైనప్పుడు నీకు సంబంధం లేదు కదా, నీవు నా వెనకాల ఎందుకు పరిగెత్తావు అని అడిగాడు. ఆ సాధువు నోరు వెంబడి ఏం సమాధానం చెప్పలేక అచేతనంగా ఉండిపోయాడు. సంపన్నుడు, అంటే నీవు తెచ్చి నాకు ఇచ్చావు, కానీ దాని మీదున్న మమకారం, ఆశ చేత వ్యామోహంతో దానిని వదలలేక నా వెంబడి పరిగెత్తావన్నమాట అని అనగానే సంపన్నుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అలా ఉంది నేటి మానవ పరిస్థితి. దేవునికి ఎంతో ధనం సమర్పిస్తారు, కానీ దానికి తగిన ప్రతిఫలం ఉంటుందనే దృష్టి సాధిస్తుంటారు. ఆ మమకారాన్నే తెంచుకోవాలి, అప్పుడే దేవుడి మహిమలను చూడగలుగుతారు అంటాడు ఆ యోగి పుంగవుడు. సంపూర్ణ శరణాగతి అవటమే తప్ప మరో మార్గం లేదు, నాకు ఈ ప్రపంచంలో ఏమీ వద్దు నీవు తప్ప అని సర్వేశ్వరుణ్ణి అంకితమైపోవాలి. మాటలతో చెప్పినంత సులభం కాదు, ఆచరణలో ఎందరెందరో ఎగిరిపోతారు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎందరో నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఎక్కడో ఏ ఒక్కడో నన్ను తెలుసుకొని పరిపూర్ణులవుతాడు అని స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ భూమి మీదకు ఎవరు ఏ ప్రణాళికతో జన్మ తీసుకుని వచ్చారో ఎవరికి వారికి తెలియదు. శ్రద్ధతో సద్గుణ్ణి ఆశయించి శరణాగ్రతి చెందితే నీ అర్హతననుసరించి తెలియబడినంత వరకు తెలియజేయబడుతుంది. తదుపరి జన్మలో దైవానికి మరింత చేరువై ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ అసలు గమ్యం అయితే పరిపూర్ణత దిశగా అడుగులు తీసి లక్ష్యాన్ని చేరుకుంటావు అని సద్గురులు తెలుపుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.